ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేశారు. దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలో 713 కృషి విజ్ఞాన కేంద్రాలు, 684 వ్యవసాయ సాంకేతిక యాజమాన్య ఏజెన్సీలను ప్రభుత్వం నెలకొల్పింది. నిజామాబాద్లో ప్రధాన టెలిఫోన్ ఎక్స్చేంజీలో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం వల్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బ్రాడ్బ్యాండ్ టెలిఫోన్ సేవలు స్తంభించాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు వ్యాపించాయి. వచ్చే 2 రోజుల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ రాజ్భవన్లో ఈ ఉదయం రాష్ట గవర్నర్ నరసింహన్ చౌహాన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించాక చౌహాన్ చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన ప్రధాన న్యాయమూర్తికి రాష్ట గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావులు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తదితర మంత్రులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర అధికారులు హాజరయ్యారు. దేశంలో రైతులకు సాంకేతికతలను అందించేందుకు జిల్లా స్థాయిలో 13 కృషి విజ్ఞాన్ కేంద్రాలు, 684 వ్యవసాయ సాంకేతిక యాజమాన్య ఏజెన్సీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయడం వీటి లక్ష్యం. వ్యవసాయ కార్యకలాపాల పరివర్తన, ఆధునీకరణకై డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని అంతర్ మంత్రిత్వ కమిటీ సిఫార్సు చేసింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాల్లో కృత్రిమ మేధస్సు, బిగ్ డేటా అనలిటిక్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలుసుకున్నారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ తమ మంత్రిత్వ శాఖ ప్రజలకు చౌకైన ఆరోగ్య రక్షణ అందించేందుకు చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి వెంకయ్యనాయుడుకు వివరించారు. 2 తెలుగు రాష్ట్రాలకు మంజూరైన ఎయిమ్స్ మంగళగిరి, ఎయిమ్స్ బీబీ నగర్ల ప్రస్తుత పరిస్థితిని ఉపరాష్ట్రపతి వాకప్ చేశారు. ఈ 2 ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగిరపరచాలని, తద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని ఉపరాష్ట్రపతి అన్నారు. విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ కూడా వెంకయ్యనాయుడు కలుసుకున్నారు. తమ మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి మంత్రి ఉపరాష్ట్రపతికి వివరించారు. దూరదర్శన్ ప్రత్యేకత విశ్వసనీయతే అని, డీడీ అతిపెద్ద డైరెక్ట్ టు హోమ్ ఆపరేటర్ అని, దేశవ్యాప్తంగా లక్షలాది మందిని అనుసంధానం చేస్తున్నదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. శ్రీనగర్లో ఈరోజు ఉచిత డీడీ డిష్ సెట్ టాప్ బాక్సుల పంపిణీ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జవదేకర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా అనేక భారతీయ భాషలలో 700 పైగా టీవీ ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి అన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు అక్రమాలకు సంబంధించి అధికారులపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ బీజేపీ ప్రతినిధి బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేసింది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలుసుకుని రాష్ట్రంలో కలకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్లోని కరివీణ వరకు జాతీయ రహదారిని విస్తరించాలని, ఇందుకోసం సోమశిల వద్ద కృష్ణానదిపైన వంతెన నిర్మించాలని కోరింది. బోయిన్పల్లి, మేడ్చల్ మధ్య NH-44, 6 వరుసల రహదారి నిర్మాణం తదితర అంశాలపై మంత్రికి విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతినిధి బృందం రైల్వే శాఖ మంత్రిని, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిని, న్యాయశాఖ మంత్రి తదితరులను కూడా కలుసుకుని రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై వినతి పత్రాలు సమర్పించారు. 2018-19 సంవత్సరంలో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 2837 మిలియన్ టన్నులుగా అంచనా వేశారు. గత 3 సంవత్సరాలలో నికర ఉత్పత్తితో పోలిస్తే ఇది 17.63 మిలియన్ టన్నులు అధికం. రాష్ట్రంలో కేంద్రం అనేక పంట అభివృద్ధి పథకాలను, కార్యక్రమాలను అమలు చేస్తున్నదని వ్యవసాయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. వివిధ పరిస్థితులకు అనుకూలమైన పంట పెరుగుదల, ఉత్పత్తి, రక్షణ సాంకేతికతలకు సంబంధించి మౌలిక వ్యూహాత్మక పరిశోధనను భారత వ్యవసాయ పరిశోధన మండలి జరుపుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
నిజామాబాద్లో ప్రధాన టెలిఫోన్ ఎక్స్చేంజీలో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం వల్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బ్రాడ్బ్యాండ్ టెలిఫోన్ సేవలు స్తంభించాయి. ఇంకా ఈ సేవల పునరుద్ధరణ కాలేదని మా విలేకరి తెలియజేస్తున్నారు. ఈ ప్రమాదంలో అంతర్జాల సేవలు, టెలిఫోన్ టవర్లకు సంబంధించిన పరికరాలు కాలిపోయాయి. నిజామాబాద్, కామారెడ్డి రెండు జిల్లాలకు ప్రధాన ఎక్స్చేంజ్ కావడంతో ఈరోజు రైల్వే, ఆర్టీసీ, పోలీస్ స్టేషన్లతో పాటు ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాద కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. వాతావరణం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నైరుతి ఋతుపవనాలు వ్యాపించాయి. రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల్లో అనేక చోట్ల తెలివిపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురేయవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు వ్యాపించడంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ఇలా ఉండగా సంగారెడ్డి, రంగారెడ్డి, భువనగిరి, మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో ఈ ఉదయం 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, వైసీపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, శాసనమండలిలో చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. హైదరాబాద్లో మొట్టమొదటి అంతర్జాతీయ ఖురాన్ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో ఈ ఉదయం ఈ అంతర్జాతీయ ప్రదర్శనను, సదస్సును హోంమంత్రి మహమూద్ అలీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ, మహమ్మద్ ప్రవక్త గురించి వెల్లడించిన చివరి పవిత్ర గ్రంథం ఖురాన్ అని అన్నారు. శాంతి సామరస్యాల అవసరం ఎంతో ఉందని నొక్కి చెప్తూ ఆయన, ఇతరులతో సురుద్భావ సంబంధాలను పెంపొందించుకోవాలని ముస్లిం సమాజానికి హితవు పలికారు. ఖురాన్ బోధనను అనుసరించాలని ఆయన ముస్లిం సమాజాన్ని కోరారు. శతాబ్దాల నాటి 100కు పైగా గొప్ప ఇస్లామిక్ వ్రాతప్రతులు ఈ ప్రదర్శనలో ఉన్నాయి. ఇరాన్ ప్రభుత్వ సంస్కృతి, ఇస్లామిక్ మార్గనిర్దేశం శాఖ ఉప మంత్రి ప్రొఫెసర్ డాక్టర్ అబ్దుల్ హదీద్ ఫిక్కీ జదే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2009లో 75 పైలటస్, బేసిక్ ట్రైనర్ విమానాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణపైన భారత వైమానిక దళం, రక్షణ శాఖకు చెందిన గుర్తు తెలియని అధికారులు, వివాదాస్పద ఆయుధాల డీలర్ సంజయ్ భండారిపైన సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కొనుగోలుకు సంబంధించి సిబిఐ అధికారులు భండారి నివాసం, కార్యాలయంలో సోదాలు జరిపారు. స్విట్జర్లాండ్కు చెందిన పైలటస్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థను కూడా నిందిత సంస్థగా ఈ కేసులో పేర్కొన్నారు. ఈ విమానాల కొనుగోలులో 339 కోట్ల రూపాయల మేరకు అవినీతి, అక్రమాలు జరిగాయని సిబిఐ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాజెక్టుల కాంట్రాక్టు టెండర్లను అధ్యయనం చేసి ఒక నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిఆర్డీఏ, ఆర్ఎండ్బి, మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు. ఈరోజు అమరావతిలో ఆయన వివిధ శాఖల సీనియర్ అధికారులతో ఒక సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల వారీగా వివరాలు సమర్పించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. వచ్చే 15 రోజుల్లో తాను అన్ని అంశాలపై సమీక్ష జరుపుతానని అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ నిపుణుల కమిటీతో కూడా ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సీనియర్ అధికారులు హాజరయ్యారు. గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టుల అంచనా పెంచిందని జగన్మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఈరోజు 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో 4 చనిపోయారు. సంగారెడ్డి జిల్లాలో సదాశివపేటలో ఒక బైక్ ఆగి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో 2 చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మరొక వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లిలో జరిగిన మరొక సంఘటనలో ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనం గుద్దడంతో మోటార్ సైకిల్పై వెళుతున్న 2 చనిపోయారు. మృతులు వలిగొండ నుంచి భువనగిరి వెళుతున్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. కరీంనగర్ నగరంలో స్పీడ్ లేజర్ గన్ ప్రదర్శనను పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు స్పీడ్ లేజర్ గన్లు ఉపయోగపడతాయని చెప్పారు. లేజర్ గన్ ద్వారా వేగంగా వెళుతున్న వాహన చోదకులపై దృష్టి పెట్టవచ్చునని కమలాసన్ రెడ్డి చెప్పారు. ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేశారు. దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలో 713 కృషి విజ్ఞాన కేంద్రాలు, 684 వ్యవసాయ సాంకేతిక యాజమాన్య ఏజెన్సీలను ప్రభుత్వం నెలకొల్పింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు వ్యాపించాయి. వచ్చే 2 రోజుల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.